నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బేల్గాం గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ చేపట్టిన హరితహారం నర్సరీ మరియు రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బేల్గాం గ్రామ పంచాయతీ రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చెట్ల పెంపకం గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి పనివాళ్లు మల్టీ ప్రపోజ్ ఉంటారు మరియు చెట్లకు కాపాడుకునేందుకు ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా నీరు పోయాలి, కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నాటిన ప్రతి చెట్టును రక్షించుకోవడానికి ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టిన ఇరువైపుల గడ్డి పిచ్చి మొక్కలు తీసేయాలి, కానీ ఇది ఈ గ్రామ పంచాయతీకి మహారాష్ట్ర బార్డర్ అయినందువల్ల ఎవరు చూస్తారు అన్నట్టుగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఉన్నత అధికారులు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా చెట్లకు ఇరువైపులా ఉన్న గడ్డిని తొలగించి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. Mm-hmm.